తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు, ఆడోళ్లకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసుడు ఏమో గానీ రోజుకో రకంగా వార్తలకైతే వస్తుందబ్బా మన తెలంగాణ ఆర్టీసీ. మరి ఈసారి ఒక మూగజీవి ముచ్చట్లొచ్చిందులా వార్తలకు, అదేందో ఎందుకు వచ్చిందో చూడుర్రి. ఇక ఆర్టీసీ వాళ్ళు ఆడోళ్లకు బస్సు ఫ్రీ పెట్టుడేమో గాని అప్పటి సంది రోజు ఏదో తీరులో ఉంటాందబ్బా వార్తలల్లా. ఒకసారేమో అమ్మలక్కల లొల్లి పంచాయతీ, ఒకసారి కండక్టర్ల చేతివాటం, మహిళా కండక్టర్ ఏడుపు, ఆడోళ్ల మీద గుస్సైన డైవర్లు, ఇట్లా ఏదో తీర్లా వార్తల్లొచ్చే టీఎస్ఆర్టీసీ ఈసారి ఒక వింత ఘటనలొచ్చిందులా. అదే ఒక కోడి గురించి. కోడి అని సింపుల్ గా తీసుకోకుర్రి మరి. ఇక అసలు ముచ్చటకత్తే, 9వ తారీఖు నాడు వరంగల్కెంచి కరీంనగర్ పోయే బస్సులో ఒక ఆయన కోడిని మర్చిపోయి దిగిపోయిండట. అయితే దాన్ని చూసిన బస్సు కండక్టరు దాన్ని వట్కబోయి డిపోలు అప్పజెప్పిండట. అయితే దాన్ని మర్చిపోయిన యజమాని వస్తాడు అని డిపో సిబ్బందోళ్ళు దానికో జాలి ఏర్పాటు చేసి టైంకింత దాణా పెట్టి నీళ్లు దాపించి 3 రోజుల సంది దాని ఆలనా పాలన చూసుకుంటున్నారులా. అయితే 3 రోజుల సంది చూసి 3 రోజులు అయిపోయినాయి కాబట్టి దాని గురించి ఎవరు రాలేదని కరీంనగర్ బస్ డిపో వాళ్ళు బహిరంగ వేలానికి పిలిపించిర్రు గిట్లా. అయితే ఎవరు కొన్నారు ఇంతకు, కొన్నారు అనేది పక్కన పెడితే గిట్లా 3 రోజుల సంది కడుపున కుట్టిన బిడ్డను సాకినట్టు సాకి సర్వం పనులు చేసిర్రులా కార్మినగరం బస్సు డిపో వాళ్ళు. మరి గింతగానం సేవలు చేపించుకున్న కోడి ఏం అదృష్టం చేసుకుందో అని ఈ ముచ్చట తెలిసిన మిగిలిన కోళ్ళు అనుకుంటున్నాయి కావచ్చు కదా.